हाय फ्रेंड्स, वेलकम टू गणपति होम चैनल। ई रोज वच्चेसी मीरु चूसार कदंडी मूडु रकाल टिफिन्स ओक्क पिंडि तोटे। अवुनंडी, निजंगाने चाला टेस्टीगा चेसुकोवच्चु। अंड मनकी इंट्लो पिल्ललकि 2-3 वेरैटीस कावाला, ई पिंडि प्रिपेर चेसि पेट्टुकुंटे मनकि नो प्रॉब्लम अंडी। अंड गेस्ट्स वस्तुन्नारा, ఇది ప్రిపేర్ చేసుకుంటే నో ప్రాబ్లం అండి। అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు అసలు ఏంటి టిఫిన్స్ అనేది ఒకసారి చూద్దామండి। ఇడ్లీ అండి, చాలా సాఫ్ట్గా అందంగా చాలా స్మూత్గా ఉన్నాయండి। దీన్ని పల్లీల చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అండ్ పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, ఎనీథింగ్ ఏదైనా బానే ఉంటుంది। అండ్ ఇది వచ్చేసి మజ్జిగ దోశ అండి। అండ్ వీటిలన్నిటికీ ఒకటే పిండి, కానీ చాలా స్మూత్గా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది। ఆనియన్స్ వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం, సూపర్గా ఉంది। దీంట్లోకి కొబ్బరికాయ పల్లీల చట్నీ అండ్ గుంట పొంగడాలు, వెరీ 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 టేస్టీ ఫుడ్ అండి। ఎందుకు టేస్టీ ఫుడ్ అన్నట్లయితే, టేస్టీ ఫుడ్డే కాదు హెల్తీ ఫుడ్ కూడా। మనం పుణుకులు వేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా బాండీలో నూనె పెట్టి బోల్లో ఆయిల్లో వాటిని డీప్ ఫ్రై చేస్తాం। అది హెల్త్కి అసలు మంచిది కాదండి। ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి డైట్లు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది। అండ్ ఇడ్లీ చాలా 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 సాఫ్టీగా ఉంది చూడండి, మా చిన్న బాబుకి తినిపిస్తున్నాను। అండ్ ఇడ్లీ వచ్చేసి చాలా చాలా మెత్తగా ఉంటుంది। అండ్ ఒక పిండితో 3 రకాలు ఎలా చేసామనేది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। ఇంకొక విషయం ఏంటన్నట్లయితే గుంట పొంగడాలు, ఈ గుంట పొంగడాలు ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదండి। జస్ట్ మనం దోశ వేసుకోవడానికి ఎంత ఆయిల్ యూజ్ చేస్తామో అంత ఆయిల్ యూజ్ చేయొచ్చు। పిల్లలకైతే ఘీ యూజ్ చేయొచ్చు, లేదు మన పెద్దవాళ్ళకి కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, మనం ఇష్టమండి। ఏ ఆయిల్ అయితే మనం ప్రిఫర్ చేస్తామో ఆ ఆయిల్ని మనం యూజ్ చేయొచ్చు। అండ్ ఇది వచ్చేసి కొబ్బరి పల్లీ చట్నీ అండి। అండ్ చాలా చాలా సూపర్ అప్గా ఉంటుందండి ఇది। ఈ దోశ తింటే మళ్ళీ మళ్ళీ అదే దోశ వేసుకోవాలనిపిస్తుంది। అండ్ చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ టిఫిన్స్ మనం వేసుకోవచ్చు। అండ్ ఇవి మాడిపోలేదండి, మా బాబుకి బాగా డీప్ ఫ్రై అంటే బాగా ఫ్రై అయింది ఇష్టం అండి। అట్టయినా సరే బాగా రెడ్డిష్గా కాలాలి, కరకరలాడుతూ ఉండాలి, అందుకు తన కోసం నేను కొన్ని సెపరేట్గా బాగా కాల్చి తీస్తాను। ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈ టిఫిన్స్ తయారు చేయడానికి పిండిని చూద్దాం। అండ్ ఇది నేను 3 కప్స్ బియ్యం, 1 కప్ మజ్జిగ తీసుకున్నానండి। బియ్యాన్ని 1 డే అంతా నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి। అండ్ మనం ఇందులో ఇడ్లీ వేసుకునేటప్పుడు 1/2 గ్లాస్ నూకను వేసుకోవాలి, ఇడ్లీ చాలా బాగా వస్తుంది। అండ్ వచ్చేసి మినప్పిండి లేదు కదా అంటే, మినప్పప్పు లేకపోయినా అండి ఇది ఇడ్లీ బాగానే వస్తుంది। అండ్ ఇది దోశ కింద మజ్జిగ అట్లు అంటే మామూలుగా మనం పెరుగు అట్లు వేసుకుంటాం, అది దోశ స్ట్రక్చర్ రాదండి। ఇందులో మనం కొంచెం 1-2-3 స్పూన్స్ మైదా వేసుకున్నట్లయితే ఇది మనకి చాలా పల్చగా ప్లెయిన్గా వస్తుందండి। కొంచెం మనకి ఇది లూజ్ అయిందన్న ప్రాబ్లం ఏదన్నా అనిపించినట్లయితే వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు। ఈ దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంటుందండి, బాగుంటుంది। ఇందులో నేనైతే పైన ఆనియన్స్ వేస్తాను, మా పిల్లలకి పైన ఆనియన్స్ వేస్తే ఇష్టమండి। పిండిలోనే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మనం మిక్సీలో పేస్ట్ చేసేసి కలిపేసుకోవచ్చు। ఆనియన్స్ని కూడా మిక్సీని రివర్స్ చేసినట్లయితే మనకి పిండిలో కలిపేసుకోవచ్చు। అండ్ అట్టులో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, అలాన వేసుకోవచ్చు, లేదు ఇలా పైన వేసుకోవచ్చు। అండ్ ఇలా వేసుకొని దాని మీద ఒక మూత పెట్టినట్లయితే అట్ట అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి అండ్ క్రిస్పీగా ఉంటుంది।
అండ్ గుండు పొంగడాలు రెడీ. ఇవి మధ్యలోవి కొంచెం స్టవ్ స్టీమ్ ఎక్కువ తగులుతుంది కాబట్టి నేను మధ్యలోవి మా చిన్నబాబుకి తీసేస్తానండి. తను చాలా క్రిస్పీగా రెడ్డిష్ కలర్లో ఉండాలి తనకి. మాకైతే మిగతా వాళ్ళని ఎలా ఉన్నా తినేస్తాం. మేము డైలీ ఏమి ఇన్ని టిఫిన్స్ వేసుకోండి, ఓన్లీ వీడియో కోసం అనేసి నేను 3 టైమ్స్ వేసే టిఫిన్ ఒక్కరోజే వేసి చూపించాను. రోజుకో టిఫిన్ వేసి వీడియో తీయలేను కదండి దాని గురించి. అండ్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. గుంటల పెనంలో మనం ఆయిల్ చాలా తక్కువ వాడచ్చండి. జస్ట్ ఒక గుంటలో ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు. అంటే మనం కలర్ఫుల్గా కావాలి, టేస్టీగా కావాలి అనుకుంటే ఒక స్పూన్ ఆయిల్తో మొత్తం అన్ని గుంటలకి స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. 99 రూపీస్ ఎంతో పడింది. నేను 3 పీసెస్ తెప్పించుకున్నాను. చాలా బాగుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ పెనం మీద దోశ వేసుకున్నప్పుడు కూడా చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. అండ్ నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటానండి. దోశలకు కానీ ఇలాంటి పొంగణాలు వేసుకున్నప్పుడు నేను కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఆయిల్ వేసిన తర్వాత మనం అందులో ఉల్లిపాయలు వేసేసి జీలకర్ర వేసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతాయండి. దానిపైన మనం పిండి వేసుకున్నట్లయితే మనకి అచ్చు పునుగులు ఎలా అయితే టేస్ట్ వస్తాయో అలా అంత టేస్టీగా ఉంటాయండి. పిండి స్టెక్చర్ అయితే మాత్రం ఇలానే ఉండాలి. అప్పుడే కరెక్ట్ స్టెక్చర్తో మనకి టిఫిన్ అనేది వస్తుంది. అండ్ దోశ కూడా అంతే అండి. ఇలా వేసుకున్నవి నిజంగా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. కానీ మెయిన్ ఏంటంటే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు యూజ్ అవుతుంది అన్నట్లయితే ఒక పిండితోటి 3 రకాల టిఫిన్స్ వేసుకోవచ్చు. అంటే డైలీ ఒకటే టిఫిన్ తినలేరు కదండి. ఇప్పుడు మనమైతే అడ్జస్ట్ చేసుకుని తినేస్తాం. చాలామందికి డైలీ రోజుకో రకం టిఫిన్ కావాలి కాబట్టి అలాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడైనా సరేనండి, మనం ఇటువంటిది చేసుకున్నట్లయితే ఎవరికి నచ్చిన డిష్ వాళ్ళు తింటారు. అండ్ ఐటమ్స్ కింద ఉంటుంది. అండ్ ఒక పిండితోటే కాబట్టి చాలా చాలా అసలు చాలా టేస్టీగా ఉంటాయండి. బాగుంటుంది, తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి. అండ్ దోశ వచ్చేసి మనం ఎంత పల్చగా వేసుకుంటే అంత పల్చగా వస్తుందండి. దీంట్లో కొంచెం మెంతులు నానబెట్టుకుని వేసుకున్నా, శనగపప్పు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుందండి. సూపర్గా ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా అయితే ఈ దోశని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్